సమాధానకర్త అయిన దేవునికి స్తోత్రములు. దేవుని ద్వారా ప్రేమింపబడుతున్న ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. సెప్టెంబర్ 29 2021 దేవుడు మనకు ఏర్పరిచిన దైవవాక్యం మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనాలు మనము చూడగలిగినట్లయితే, 10 కన్యకల ఉపమానం మనకి స్థలములో కనపరచబడుచూ ఉంది. ఇందులో బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు కూడా ఉంటున్నారు. అయితే వీరి మధ్యన కొంత మట్టుకు సమమైన రీతిలోనే కనిపిస్తున్నది, కొంత మట్టుకు సమమైన రీతి కాకుండా వ్యత్యాసం కూడా మనకు కనపరచబడుచున్నది. బుద్ధి కలిగిన కన్యకలు, వీరు ఎలాగైతే కన్యకులుగా ఉంటున్నారో, బుద్ధి లేనటువంటి కన్యకలు వీరు కన్యకలుగానే ఉంటున్నారు. వీరు పెండ్లి కుమారుని కలిసి కొనుటకు వెళ్ళారు. అయితే వీరు కూడా పెండ్లి కుమారుని కనుగొనుటకు వెళ్ళగలిగారు. వీరందరికీ దీవిటీలు కలవు. వీరును దీవిటీలు పట్టుకుని వెళ్ళారు. వీరి దీవిటీలు వెలిగింపబడినవి. వీరి దీవిటీలు వెలిగింపబడే ఉన్నాయి. వీరి దీవిటీలు ఆరిపోలేదు. అయితే వీరి దీవిటీలు ఆరిపోయినవి. వీరు మెలకువగా ఉండిరి. అయితే వీరైతే నిద్రించగలిగిరి. పెండ్లి కుమారుని గూర్చిన కేకను విని వీరు లేచారు. అదే విధముగా బుద్ధి లేని కన్యకలు కేకను విని లేచారు. అయితే ఈ రెండు గుంపుల మధ్య భేదాన్ని మనము చూడగలిగినట్లయితే, ఇక్కడ బుద్ధి గల కన్యకులు తమ దీవిటలతో కూడా అదనముగా నూనె తీసుకుని పోయారు. అయితే బుద్ధి లేని వారు తమ దీవిటలను తమతో కూడా అదనముగా నూనె తీసుకుని పోలేదు. ఈ భేదము మాత్రమే కనిపించుచూ ఉన్నది. ప్రభునందు ప్రేమినటువంటి వారలారా, బుద్ధి కలిగినటువంటి ఈ కన్యకలు సంపూర్ణముగా ప్రభువుని అంగీకరించి బుద్ధి మార్చబడి మంచి బుద్ధి గలవారయ్యుండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ కలిగిన దేవుని పిల్లలుగా వారు ప్రభువు వచ్చు వరకు కూడా తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని ప్రభుని ఎదుర్కోవటానికి ఒక చక్కని సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులకు మనము పోల్చి చెప్పవచ్చు. అయితే బుద్ధి లేని కన్యకుల పరిస్థితిని చూస్తే, రక్షణ పొందక కేవలం వారు నామకార్త క్రైస్తవులుగా వారు ఉంటూ, వారు కూడా పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు ఎదురు చూచినట్లు లోక సంబంధమైనటువంటి ఆచారాలు, సంప్రదాయాలు మాత్రమే వారు కలిగి ఆచరిస్తూ, మారు మనస్సు అనేది లేకుండా, వారి యొక్క జీవితంలో రక్షణ అనేటువంటిది లేకుండా, సంపూర్ణమైనటువంటి ఆత్మీయత అనేది లేకుండా, వారు ఒక అయోగ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మనము పోల్చి చెప్పవచ్చు. ప్రభు యొక్క రాకడ దినములలో ఏమాత్రం కానీ ప్రభుని వీరు ఎదుర్కొనలేరు. దేవుని యొక్క బిడలగా ఈ ఉదయకాల సమయములో మనము గ్రహించవలసిన విషయం ఒకటే, బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపాటు కలిగిన వారు. బ్రతికిన కాలములో యేసు వస్తే
ఎదుర్కోవటానికి తగినటువంటి అర్హత కలిగిన వారు. బుద్ధి లేనటువంటి వారిని కన్యకలను మనము చూడగలిగితే వీరు సిద్ధపాటు లేనటువంటి వారు, ప్రభువుని ఎదుర్కోవటానికి ఏమాత్రము కూడా యోగ్యత అర్హత లేనటువంటి వ్యక్తులు. ఈరోజు లోకములో ఇటువంటి వ్యక్తులకు పోల్చబడినటువంటి వారు ఎంతోమంది మనకు కనపరచబడుచూ ఉంటున్నారు. ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు చదివాము, విన్నాము, అనేకులకు కూడా మనము బోధించగలిగాము. అయితే చదవడమైనా లేక వినడమైనా లేక బోధించడమైనా గొప్ప విషయమేమీ కాదు. కానీ మనం విన్నది, మనము చదివినది, మనము బోధింపబడినది ఏదైతే ఉందో ఆ విధంగా మనం బ్రతకడం అనేది మనము నేర్చుకోగలిగినట్లయితే దైవ వాక్యానికి మనం న్యాయం చేసిన వారం కాగలుగుతాం. ఈ సమయంలో మన గ్రహింపుకొచ్చినది ఏమిటి అంటే, మనం బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె ఒక చక్కని సిద్ధపాటు మనము కలిగి ప్రభుని మనం ఎదుర్కోవటానికి తగిన సిద్ధపాటు మనకు కావాలి. ప్రభు రాక తెలియదు, ఈ తనువు మనం ఎప్పుడు చాలిస్తామో తెలియదు. ఈ రెండింటిలో ఎప్పుడు ముందు వెనుక వెనుక ముందు జరుగుతుందో తెలియదు. కానీ మనము మాత్రం బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె ఒక మంచి పరివర్తనతోనూ, రక్షణ అనుభవముతోనూ, ఒక పరిశుద్ధమైన జీవితంతోనూ, ఒక సిద్ధపాటు మనము కలిగి ఉండగలిగితే దేవుడు మన కోసం సిద్ధపరిచిన నిత్యత్వాన్ని అందుకోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. ప్రార్థన. మంచి యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, ఈ ఉదయకాల సమయములో తండ్రి మీరు మాకిచ్చినటువంటి మాటలకై స్తోత్రాలు. మేము బుద్ధి కలిగిన కన్యకల వలె ఈ భూమి మీద ఉన్నంతకాలము జీవించటానికి కృప మాకు దయచేయండి. మీ మాటలు వినుచున్న మీ ప్రియబిడ్డలను మీరు ఎంతో ప్రేమించారు, మీరెంతగానో ఇష్టపడగలిగారు. దేవా, మీ ప్రేమ ఇంకనూ మీ బిడ్డల మీద తండి శాశ్వతంగా నిలవని తండి. మీ చిత్తము చొప్పున మీ బిడ్డలను మీరే నడిపించండి. ఈ భూమి మీద ఒక బలమైన సజీవ సాక్షులుగాను, మీకు మహిమ తెచ్చే బిడ్డలుగాను, అనేకులకు ఆశీర్వాదకరంగాను మీ బిడ్డలు ఉండటానికి ఆశీర్వదించండి. మీ బిడ్డల యొక్క వ్యక్తిగత జీవితంలో మీరే తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని, బిడ్డల ప్రతి అవసరతను మీరు తీర్చమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.